జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసుకురావడం కోసం, అభివృద్ధి పదంలో ప్రతి అడుగు ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిగూడెంలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ రాజకీయ పరంగా అనేక అంశాలపైన ఉపన్యాసాలే కాకుండా రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి సంక్షేమం రెండు తోడుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచనతోటి ఈ సభను 28వ తారీఖున సాయంత్రం 3 గంటలకి తాడేపల్లిగూడెంలో నిర్వహించడం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు జనం విజయం సాధించే విధంగా ఒక విజయ కేతనం మన జెండా, దానికోసమే ఈ సభ నామకరణ జెండా అని పెట్టి ఒక మంచి ఆలోచనతోటి చక్కటి సంస్కృతితోటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకుని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మేము అందరం కూడా సంసిద్ధమయ్యాం. జెండా ఎగరేసినప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసిమెలిసి ఏ విధంగా మేము కష్టపడి ప్రజల ముందుకెళ్ళబోతున్నాం, ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాల్ని ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఇబ్బందులకు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా. వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానీకానికి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉంటారు, జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, అదేవిధంగా మా వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మహిళలందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా తిరిగి వెళ్ళేటట్టు వాళ్ళకి అందించాల్సిన పార్కింగ్ సదుపాయాలు కానివ్వండి, ఇక్కడికి రావడానికి పాసులు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా చాలా లోతుగా విశ్లేషించుకుని ఒక మంచి అవగాహనతోటి కలిసి ముందుకెళ్దామని మేము అందరం కూడా ఈరోజు మాట్లాడుకున్నాం. పెద్దలు రామానాయుడు గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు, రాజుగారు వచ్చారు, పార్టీ పెద్దలందరూ కూడా మా ఇరు జిల్లాల అధ్యక్షులు ఉన్నారు, ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం విజయం మీ చేతుల్లో ఉంది, మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.